ఓ కేసు విషయంలో కోర్టుకొచ్చిన వివాహితపై ఓ కానిస్టేబుల్ కన్నేశాడు. చెల్లి బుజ్జి అంటూ సన్నిహితం పెంచుకున్నాడు. ఆర్థికంగా బాగుంటుందని చైన్ లింక్ వ్యాపారం అంటగట్టాడు. ఇలా వారిద్దరూ క్లోజ్ అయ్యారు. ఆమె భర్తకు అనుమానం వచ్చి నిఘా వేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. కానిస్టేబుల్ నిజస్వరూపాన్ని కళ్ళకు కట్టినట్టుగా పోలీస్ అధికారులకు వీడియో చూపించాడు. పదేళ్ల కిందట ప్రేమ బూడిదలో పోసిన పన్నీరులా మారిందని నిరూపించాడు. ఆమె వ్యవహారంలో పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకీ ఎవరా కాకి? లెట్స్ వాచ్. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాంబు స్క్వాడ్ లో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ రాంబాబు వ్యవహారం తీరు పోలీసులకే మచ్చ తెచ్చింది. ఓ కేసు విషయంలో కోర్టుకొచ్చిన మహిళతో కానిస్టేబుల్ రాంబాబు మాటలు కలిపి ఫోన్ నెంబర్లు తెచ్చుకున్నాడు. అలా పరిచయం చేసుకున్నాడు. ఆర్థిక సమస్యలు తీరడానికి ఒక చైన్ లింక్ మార్కెటింగ్ లో ఆమెను చేర్పించాడు. ఈ క్రమంలోనే చెల్లి బుజ్జి అంటూ పదే పదే ఇంటికి వస్తూ ఆమెను లొంగ తీసుకున్నాడు. కొద్ది రోజులకు రాంబాబు వ్యవహారంలో అనుమానం వచ్చిన ఆమె భర్త నిఘా వేశాడు. వారిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఈ క్రమంలో మహిళ భర్తపై దాడి చేసేందుకు కానిస్టేబుల్ రాంబాబు ఆమె ప్రయత్నించారు. అంతకుముందు వారిద్దరు ఏకాంతంగా ఉన్న వీడియోలను ఆ మహిళ సెల్ ఫోన్లోనే భద్రపరిచాడు. అంతేకాదు, ఆ మహిళది ప్రేమ వివాహం. అతన్ని పదేళ్ల కిందట ప్రేమించి మరీ కులాంతర వివాహం చేసుకుంది. వారిద్దరికీ ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. పిల్లలు, భర్త ఉండగానే ఇలా మరొకరి ట్రాప్ లోకి ఆ మహిళ వెళ్లడంపై స్థానికులు విమర్శలు చేస్తున్నారు. ఇలా ఇంతలా ప్రేమించిన భార్యను మరొకరితో చూసి భర్త తట్టుకోలేకపోయాడు. తనలో తానే కుంగిపోయాడు. ఇక ఇలానే చూస్తూ ఊరుకుంటే వీరి వ్యవహారం మితిమీరిపోతుందని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వారి బండారం బయట పెట్టాడు. కాగా కానిస్టేబుల్ రాంబాబు వ్యవహారంపై ఖమ్మం సిపికి ఆ మహిళ భర్త ఫిర్యాదు చేశారు. ఆమె వద్ద ఉన్న మొబైల్ ఫోన్ లో ఇద్దరు ఏకాంతంగా ఉన్న వీడియోలను చూపించారు. దీంతో కానిస్టేబుల్ రాంబాబుతో పాటు ఆ మహిళపై ఖానాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ రాంబాబును సస్పెండ్ చేసి కేసు విచారణ చేపట్టాలని బాధితుడు పోలీసులను కోరాడు. వారు అతనిని చంపడానికి చూస్తున్నారని, తనకు తన పిల్లలకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నాడు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. Hit TV app. Hit TV app ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.